భయం బాయిలో పడాల్సింది మొండలారని నా మాట వినవే, వాంతి వచ్చిన ప్రాంతి దాకా నటివే, వాడి దగ్గర ఉన్న మూట పోతాం, బాగుపడిపోతామమ్మా, నా మాట వినవే. ఏసే గోలి ముండకి గిలగిల దనుకోవటమే. భయపడబాకమ్మా, నువ్వు భయపడాల్సిన పనే లేదే, వాళ్ళ అయ్యే ఏం చేయలేదే, వీడు నన్నేం చేస్తాడు, నిన్నేం చేస్తాడే. మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరకుండినా అడుగైనా కదపరే రండి. ఇంకేం కదలేదు, ఇంజన సల్లబడింది. ఏ అందము ఏ సోసు ఏంటండి రెండు మీరు చేస్తున్నారు? ఏంటలా దించు, ఎట్టుండదనని ఊరకట్ట కదిలించా. అమ్మో ఎలా ఉంటుందో అని నడుము పట్టుకొని కదిలిస్తున్నారా? ఇదేం చెప్పండి. అది కాదండి, కదిలించాలి కదిలించరా, ఎట్టుండదని ఊరక అట్ట. ఇదేం పాడాలి వాటండి, బింకాలు పంతాలు మానేసి అండి. ఏంటి అదేందో ఒక రకంగా ఉంది, ఒక రకంగా ఇలా ఏమైంది అర్థం కాదు. మరి నాకేం కాలేదు, నాకేం కాలేదు, అలవాట్లే వారం కదండి. ఓహో ఏ కాంత వేళ హృదయనేలా
ఎక్కడికని పారిపోతున్నారు ఆ ఏంటి ఎక్కడికి ఏంటండి అలా పారిపోతున్నారు భయపడితే వచ్చాయబ్బా మా చిత్ర లోపల ఏవో సామాన్లు సర్దుతూ గంధం గిన్నె పగల కొట్టుకుంది. ఎవరు మన చిత్ర గిన్నె పగల కొట్టుకుందా? పగల కొట్టింది అనాలి, పగల కొట్టుకుందా? ఆడుకుంటా కింద పడేసి ఉంటుంది, పగిలిపోయి ఉంటుంది. ఏమండి అమ్మాయిని ఒకసారి మీరే పిలవండి. ఉండండి పిలవండి చెట్టి గారు. బూ ఏయ్ చిత్ర, కమ్ ఆన్ ప్లీజ్. పిలిచారా? ఏందండి రాదు, అమ్మాయి ఏమైనా పనిలో ఉందా? చిన్నపిల్ల అదే పని చేస్తుందండి. ఎంత చిన్నపిల్ల అయితే ఉండి భగవంతుడు మూడో కన్ను తెరవరగా ఎంత చెప్పు. శెట్టి గారు ఇలా పిలిస్తే అమ్మాయిలు వస్తారా? ముసలమ్మలు కూడా రారు. అమ్మాయిలు రావాలంటే మంచి ఊపులో పిలవాలి తెలుసా? ఎవరు బిజినెస్ వాళ్ళకి అలవాటు, మీరే పిలవ. రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ. లేచేది ఎంత వెండల కాస్తని అసలు ఐదు ఆరుగురు బట్టి లేవసిన లేపిన లేవట్ల వ్యవహారం అలా పడిపోయావు. అది కదా నీ అమ్మ కడుపు మాడ పెద్ద నరం దెబ్బ తినేటట్టు గుద్దావు కదా నీ అమ్మ కడుపు మాడ. ఆయన ఏనే ఇంతలా తోపు దోసావండి? బావగారండి నేను తోయలేదండి, లోపల నుండి మా అమ్మ దోస్తే. మెమ్మ దోస్తే నా మీద పడ్డా, ఇటు నుంచి నేను దోస్తే మా అక్క మీద పడ్డా, అటు నుంచి అక్క దోస్తే మళ్ళీ నీ మీదే. ఏమండి దీనికి తోపడ అలవాటు ఏందండి? మా అమ్మ నేను ముద్దులాటండి. అదే అవునండి. బావగారు మరి ఒకసారి మా అక్కపక్క నుంచారు. అక్కపక్కన నించారు బాగాలేదా? అసలు బాగాలేదండి. నేను ఓర్పు నించమన్నా, చెయ్యాస్తున్నావేంటి? చెయ్యలేదండి. అసలు చెయ్యలేదని అమ్మకడు మాడ యాదం అనుకున్నా కానీ వేయలే. బావగారు మీరు తొందరపడద్దు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఓర్పు నించోడాలి, నువ్వు చేసే పనే లేదు. అంటే ఎర్రి సూపులు చుట్టూ ముట్టలు తీసుకోవడం అంతేగాని ఏమి వైనవి ఏమి కాదనమాట. ఏం కావాలి నీకు? రూపాయి బావగారు, ఒక్క రూపాయి. రూపాయా? ఏ జేబులో పెట్టామబ్బా, ఉండండి ఇద్దాం అనుకుంటున్నా. ఏంటి అమ్మకి 10 రూపాయలు ఇచ్చా? నీకు మాత్రం ఎందుకు ఏం చూద్దాం? ఇదిగో ఇదిగో తినండి తినండి తినండి, నా సొమ్మే తింటారు తినండి. చెరువు తగిలింది, ఊరు మీద పడింది, మయ్య సంపాదించడం మనం ఖర్చు పెడతాం, తెంపు చేసాం అయితే తినండి. మా అక్క మధ్యలో నా మధ్యలో చక్కగా నిలబడండి, మా అక్క మధ్యలో నా మధ్యలో కృష్ణుడిలా నిలబడండి. అది లేదుగా, కర్ర లేదుగా, తెచ్చుకోండి బావగారు. కర్ర ఎక్కడ తీసుకోండి, కర్ర ఉంటే బాగుండేది. తెచ్చుకోండి. గోకుల కృష్ణ గోపాల కృష్ణ.